ప్రభు నందు ప్రియమైన సోదరుడా సోదరి, సత్య సువార్త సందేశాలు అను ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమమందు మా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జాన్ సైగల్ మనోజ్ కుమార్ గారు దైవవాక్య సందేశాలను అందిస్తారు. ప్రభు నందు ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, గత వారములో మరి దేవుని యొక్క మందిరము, దేవుడు నివసించేటువంటి ప్రదేశము, అది దేవుని చేత ఎన్నుకొనబడినది అని చెప్పిన మాటని మనం ధ్యానం చేసుకున్నామండి. మరి ఈ దినాన దేవుని వాక్యంలో ఉన్నటువంటి మరొక మాటను నేను మీకు చదివి వినిపిస్తున్నానండి. అపొస్తల కార్యగ్రంథము 17:24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఇదిగో ఈ యొక్క సమయాన్ని మరలా మాకు అనుగ్రహించి, ఇదిగో నీ వాక్య సత్యముల ద్వారా మమ్మల్ని మేము బలపరచుకునగలిగినటువంటి కృపను నీవు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలను మీరు దీవించండి. వాక్యాన్ని క్రమంగా ఇదిగో నా తండ్రి వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు కావలసినటువంటి నా సంపూర్ణ ఆశీర్వాదమును నీవు అనుగ్రహించమని, ఇదిగోనైనా నీ వాక్య సత్యముల ప్రకారం మరి ఇదినాన మీరు నీ బిడ్డలతో ఏమి మాట్లాడనాయించున్నారో ఆ మాటలను వారి యొక్క హృదయములో నిలుపుకొని సాగి వెళ్ళగలిగిన ధన్యతను మీరు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, మరి గత ఎపిసోడ్లో అయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ స్థలము దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, దేవుని ఆలోచన చొప్పున అది నిర్ణయింపబడినది కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడండి, ఈ మందిరము నాకు నా మందిరముగా నేను కోరుకున్నాను అన్నాడండి. దినవృత్తాంత గ్రంథంలోని 2:12 మరి ఈ దినాన్ని ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట, హస్తకృతమైనటువంటి ఆలయంలో నేను నివసించేవాడను కాదు అని అంటున్నాడు. కారణమేంటి? ఎందుకు దేవుడు హస్తకృత ఆలయములలో ఉండనంటున్నాడు? మరి పాత నిబంధన కాలంలో దేవుడే అడిగి, ఇదిగో నా కొరకు మీరు మందిరం నిర్మించండి, ఎలా ఉండాలి అలా ఉండాలని నిర్మించినటువంటి దేవుడు, మరి నూతన నిబంధన కాలము వచ్చేటప్పటికీ హస్తకృత ఆలయములలో నేను ఉండేవాడను కాదు అన్నటువంటి మాటలో ఉన్నటువంటి భావం ఏంటి? ఆ సత్యాన్ని బైబిల్ గ్రంథ ఆధారముతో మరి నేను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నానండి. మొట్టమొదటిది, మనము నిర్మించేటువంటిది హస్తకృతమైనటువంటిది. చూద్దామండి, ఇదే అపొస్తల కార్యగ్రంథంలోని 7:50 మనం గమనిస్తే అక్కడ అంటున్నాడండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నాకు విశ్రాంతి స్థలము ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావాని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఈ మాటలో మనం గమనిస్తే ఇక్కడ అంటూ ఉన్నాడండి, ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠము, ఇవన్నీ నా చేతి పనులు, మరి వీటన్నిటినీ ఏర్పరిచినటువంటి నాకు మరి మీరు ఆలయమును నిర్మించాలని మీరు అనుకొనడం అనేటువంటిది ఎలా, ఇది ఎలా సాధ్యము, ఇందులో మీదేముంది, ఇది అంతా నా చేతి పని అయినప్పుడు మీరు చేయగలిగినది ఏంటి అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. మరి ఇక్కడ గమనిద్దాము, మరి ఈ దినాన దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళుతున్నాం? మరి ఇక్కడ దేవుని యొక్క మందిరములో మనం ఏమి సంపాదించుకుంటున్నాం? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను మీకు ఈ సమయంలో నేను చూపిస్తానండి. మొదటిది, మరి దేవుని యొక్క మందిరానికి మనం ఎందుకు వెళుతూ ఉన్నాం, మనం అక్కడ ఏమి పొందుతూ ఉన్నాం, లేకపోతే ఏమి సంపాదించుకుంటున్నాం అంటే, మొదటిది కీర్తన గ్రంథంలోకి ఒకసారి వెళదాం. కీర్తన గ్రంథము 27:4 మనం గమనిస్తే అక్కడ చక్కగా మరి ఇక్కడ రాయబడినటువంటి మాట గమనించండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మరి దేవుని మందిరమునకు మనం ఎందుకు వెళుతూ ఉన్నామంటేనట, మొదటిది దేవుని యొక్క ప్రసన్నతను చూచుటకు, రెండవది దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుటకు వెళుతూ ఉన్నాం. మరి రెండవదిగా గమనిస్తే ఇదే కీర్తన గ్రంథంలోని 36:8 మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. రెండవది, నీవు దేవుని మందిరములోనికి వెళ్ళినప్పుడు నీకు కలిగేటువంటిది, నీకు దొరికేటువంటిది, నీవు సంపాదించుకునేటువంటిది ఏంటంటే ఒక సంతృప్తి.
మరి మూడవది గమనిస్తే మరి ఇదే కీర్తన గ్రంథములోని 52వ కీర్తన 8వ వచనములో మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచు ఉన్నాను. ఇక్కడ గమనించండి, ఇక్కడ అంటున్నాడండి, నేను నిత్యము పచ్చని ఒలీవ చెట్టు వలె. అంటే ఒలీవ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉన్నదాన్ని. ఈ యొక్క వాక్యములో ఇక్కడ అన్నటువంటి ఈ యొక్క మాట, నేను దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని అంటే అర్థం ఏంటంటే, మరి ఈ యొక్క పచ్చదనం అనేటువంటిది ఇది ఎప్పటికీ తగ్గిపోనటువంటిదండి. ఒలివ చెట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ ఒలివ వృక్షములో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని గమనిస్తే, ఒక్కసారి మనం ఆదికాండ గ్రంథములో 8వ అధ్యాయంలోనికి మనం వెళితే ఈ యొక్క 8వ అధ్యాయంలో మరి యొక్క ఒలీవ చెట్టు గురించి మనం తెలుసుకొనగలమండి. చూద్దామండి, ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను, 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా. అంటే అర్థమేంటండి, మరి నోవహు కాలంలో దేవుడు పంపించినటువంటి యొక్క జల ప్రళయం వలన ఎన్ని నీళ్లు వచ్చాయంటేనటండి, ముందు అధ్యాయంలో మనం దాన్ని గమనించగలమండి. 7వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలని గనుక పర్వతములు మునిగిపోయెను. ఇక్కడ అంటున్నాడు, మరి జలప్రళయం అప్పుడు నీళ్లు ఎంతవరకు వచ్చాయంటండి, 15 మూరల ఎత్తు నీళ్లు వచ్చాయట, పర్వతాలన్నీ మునిగిపోయాయట, జీవరాశులన్నీ చచ్చిపోయాయి. అంటే సర్వసాధారణంగా మరి ఈ నీళ్లు ఎన్ని రోజులకు తగ్గాయనంటే, ఇప్పుడు మనం గమనించామంటే 150 దినాలు. మరి 150 దినములు సైన్స్లో మనం గమనించినటువంటి సత్యము ప్రకారం మనం చూస్తే, ఒక మొక్క నీటిలో అలాగే ఉండిపోతే అది ఖచ్చితంగా చచ్చిపోతుందండి. మొక్క ఎదగడానికి నీరు ఎంత అవసరమో, మొక్క బ్రతికి ఉండడానికి నీరు ఎంత అవసరమో, పూర్తిగా నీటిలో ఆ మొక్క ఉన్నప్పుడు అది ఖచ్చితంగా చచ్చిపోవడం అనేది జరుగుతూ ఉన్నదండి. కానీ ఒలీవ మొక్కకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఇది ఎట్టి పరిస్థితులలో మరణించేటువంటిది, చచ్చిపోయేటువంటి, ఎండిపోయేటువంటి మొక్క కాదండి ఇది. ఇక్కడ చూద్దాము, మరలా కిందికి వస్తే ఇక్కడ అంటూ ఉన్నాడండి 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను. చూచారా, 150 దినాలు నీళ్లున్నాయట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పావురము బయటికి వెళ్ళేటువంటి సమయానికి అయినటువంటి కాలం ఎంతంటే 157 దినాలు దాటిందండి. ఈ 157 దినములు నీటిలో అలాగే ఉన్నటువంటివి అన్నీ చనిపోతే ఒలీవ వృక్షం మాత్రం అలాగే బ్రతికి ఉందండి. అది చిగురించి ఉందట, ఆ ఆకుని ఇది పట్టుకుని రావడాన్ని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరములో ఉండేటువంటి వారు ఎలా ఉన్నారంటే పచ్చని ఒలీవ మొక్కల్లాగా ఉన్నారండి. నిత్యము వారు జీవము కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఆ జీవము సంపాదించుకునే దానికి మనం మందిరములోనికి వెళుతూ ఉన్నాం. మరి ఒక మాటను మనం గమనిస్తే, మీకా గ్రంథములో ఇంకొక చక్కని మాట చెప్పబడి ఉన్నదండి. మీకా గ్రంథంలోనికి వెళితే 4వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువేడును, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించు, ఆయన బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందురు. అంటే అర్థమేంటి, ఇక్కడ దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుడు బోధించిన ప్రకారము మనము నడుచుకునేదానికి. ఇది దేవుని మందిరాన్ని గురించి దేవుని వాక్యములో మనకివ్వబడినటువంటి వాక్యములండి. అయితే ఈ దినాన మందిరాలు ఎలా ఉన్నాయట, దేవుని మందిరములు ఎలా ఉన్నాయండి? ఈ మూడో మాటలోనికి వస్తున్నాం. ప్రస్తుతము దేవాలయములు, ప్రస్తుతము చర్చెస్, ప్రస్తుతము సంఘాలు, ప్రస్తుతము దేవుని యొక్క మందిరములుగా పిలువబడినటువంటివి ఎలా ఉన్నాయి? నా మాటలుగా కాదు, కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తానండి. మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనిస్తే అక్కడ చెప్పబడినటువంటి మాటను చూద్దామండి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చే వారిని, బల్లలను గువ్వలను గువ్వలమ్ము వారిని, పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరి. ఏమంటున్నారండి, మరి ఈ దినాన మందిరములు ఎలా తయారయ్యాయట, మరి దేవుని మందిరములుగా ప్రార్థన మందిరములుగా ఉండవలసినవి ఇవి ఎలా తయారయ్యాయంటే దొంగల గుహగా మార్చబడినటువంటిదిగా ఉన్నది.
అంతే కదండి యోహాను సువార్త 2వ అధ్యాయములోనికి మనం వెళ్తే అక్కడ ఒక చక్కని మాటను మనం గమనిస్తామండి యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనం గమనిద్దాం దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారిని రోకలు చల్లివేసి వారి బల్లలు పరద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి ప్రియమైనటువంటి వారలారా గమనించండి మొదటిది అంటున్నాడు ఇప్పుడు దొంగల గుహగా మార్చబడినది రెండవదిగా అంటున్నాడు ఇది వ్యాపారపుటిల్లుగా మీరు మార్చేశారయ్యా మరి అలాంటి వాళ్ళని ఏం చేశాడట మరి మత్తయి సువార్త 21:12 వచనములో మార్కు సువార్త 11:15 వచనములో లూకా సువార్త 19:46 వచనములో వీటన్నిటిలో మనం గమనిస్తే ఇటువంటి వారు దేవాలయంలోంచి వెళ్ళగొట్టబడ్డారని రాయబడి ఉన్నదండి ఇదే నానా మరి నేనంటానండి దయచేసి ఎవరు అపార్థము చేసుకునవద్దు కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము ప్రకారము మరి ఇది నాన నేను నా జీవితంలో గమనించినటువంటి కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నానండి ఇది నేను ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశంతో మాట్లాడడం లేదు కానీ దేవుని వాక్యమునకు అనుగుణమైనటువంటి రీతిలో ఈ సమయమును బట్టి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నానండి ఇది నాన అనేక మంది నేను గమనించినటువంటి వారు కొందరు ఉన్నారండి దేవుని యొక్క సేవ అనేది పెట్టుబడి లేనటువంటి ఒక వ్యాపారం అన్న ఉద్దేశ్యంతో మందిరములు నిర్మించే వాళ్ళు అనేకులు ఉన్నారండి ఇది నాన్న అనేక మంది ఏమన్నా మనం అంటే అయ్యా బ్రదర్ దేవుడు మాకు పిలుపునిచ్చాడండి దేవుని సేవకు మేము వచ్చామండి ఏం పిలుపునిచ్చాడు నీకు ఏం సేవ చేయడానికి నీవు వస్తున్నావు ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం లేదు కానీ కేవలము ఇదిగో దేవుని సేవలోనికి వస్తే మనం చాలా సంపాదించుకొనవచ్చు దేవుని మందిరాన్ని నిర్మించగలిగితే మనం సంపాదించుకొనవచ్చు అన్నటువంటి ఆలోచన కలిగిన వారుగా ఈ దినాన జనులు ఉండడాన్ని మనం గమనిస్తున్నామండి మరి నాకు తెలిసినటువంటి దేవుని యొక్క సేవకుడు ఒక ఆయన ఉన్నాడండి ఆయన ఏం చేసేవాడంటే అనేక చోట్ల ఈ దినాన దేవాలయాలు కట్టిపెట్టాడు దేవుని మందిరాలు కట్టిపెట్టాడు ఎలా కట్టిపెట్టాడో తెలుసా కింద తన ఇల్లు పైన మందిరము కింద తన ఇల్లు పైన మందిరము అనేక చోట్ల ఏంటిది మరి ఎలా కట్టాడండి చాలా ఊర్లలో కట్టేశాడు ఆ విధంగా ఇది ఎలా సాధ్యమైంది డొనేషన్ బుక్స్ కొట్టి డొనేషన్లకు పంపించాడండి ఇదిగో దేవుని ఆలయాన్ని మనం నిర్మిస్తున్నాం మీ యొక్క విరాళాలు ఇవ్వండి మరి దేవుని మందిరాన్నే కదా నిర్మించాలా మరి కింద నీకు గృహం అవసరమా కింద నీవు గృహం కట్టుకొని పైన దానిపైన నీవు దేవాలయాన్ని నిర్మించుకోవడం అని అంటే దేవునిని అద్దము పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవడం కాదా ఇది వ్యాపారం కాదా నేను అడుగుతూ ఉన్నానండి ఇది నాన్న అనేక మంది ఇది నాన్న దేవుని యొక్క సేవ అనేటువంటిది సులభముగా డబ్బులు సంపాదించుకునే మార్గం అని ఎన్నుకుంటూ ఉన్నారండి ప్రియమైనటువంటి వారలారా ఒకవేళ నీలో అలాంటి ఉద్దేశం ఉంటే దయచేసి మానుకో లేకపోతే దేవుని యొక్క శిక్షకు ఖచ్చితంగా నీవు గురి అవుతావు ఎందుకే దేవుడు అంటున్నాడండి ఇది నాన్న హస్తకృతములైన ఆలయములలో నేను నివసించేదానికి ఇష్టపడడం లేదు మీ ఇష్టానుసారమైనటువంటి ఆలోచన కలిగి మీ ఇష్టమైనటువంటి రీతిలో మీరు నిర్మించుకునేటువంటి ఆలయములకు నా పేరు మీరు పెట్టుకుంటున్నారు అవి నాకు ఇష్టం లేదు అక్కడ నేను ఉండేవాడని కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి దేవుని వాక్యమును గురించిన అవగాహన లేదు దేవుని వాక్య సమయంలో ఉన్నటువంటి లోతులు తెలియదు దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మములు తెలియదు ఏమీ తెలియదు బైబిల్ తీసుకుని వచ్చి దేవుడు నన్ను సేవకు పిలిచాడు మరీ విడ్డూరం ఏంటంటేనండి ఇది నాన్న మరి విశ్వాసుల్లో మరి యొక్క నూతనమైనటువంటి ట్రెండ్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఉద్యోగంలోనూ ప్రైవేటు ఉద్యోగంలోనూ రిటైర్మెంట్ అయ్యేదాకా అక్కడ పనిచేసేది రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు బయలుదేరి వస్తున్నారండి ఇదిగో దేవుని సేవకు దేవుడు మమ్మల్ని పిలిచాడయ్యా మేము వచ్చేసాం సేవలోకి రిటైర్మెంట్ అంటే అర్థమేంటండి ప్రభుత్వం వాళ్ళు రిటైర్మెంట్ అనేది ఎందుకు పెడుతున్నారు ఇదిగో ఇక నీ సేవలు మాకు అక్కర్లేదు నీవిక సేవ చేయడానికి పనికిరావు ప్రభుత్వానికి నీ సేవ ఇప్పటిదాకా చేసింది చాలు నీవు విశ్రాంతి తీసుకో ప్రభుత్వం తీసి పక్కన పెడితే అని అంటే లోకం తీసి పక్కన పెడితే దేవుడు అప్పుడు పిలుస్తాడా ఇది నా అనేక మంది అండి విశ్వాస జీవితంలో వారికి తెలియకుండగా ఎంత భయంకరమైనటువంటి తప్పిదములు చేస్తున్నారో తెలుసా దేవుని యొక్క మందిరమును దేవుని యొక్క సేవను అద్దము పెట్టుకొని దేవుని యొక్క నామమును అవమానకరమైన స్థితిలో నిలబెట్టేవారు ఉన్నారండి అందుకే దేవుడు అంటున్నాడు ఈ హస్తకృత ఆలయాల్లో నేను నివసించేవాడను కాను నీ పరిచర్య నాకు అక్కర్లేదు
ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఇటువంటి వారిని గురించి దేవుడు ఏమంటున్నాడో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు కొన్ని గమనిద్దామండి. యిర్మీయా గ్రంథంలోనికి వెళదాం. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ అంటున్నాడండి 11వ వచనాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే చూడండి, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇది యెహోవా వాక్కు. ఇది నాన్న నీవు దేవుని సేవకుడు అని చెప్పుకుంటున్నావేమో, ఇదిగో నేను దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చానని నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను అనుకుంటున్నానేమో, ఒకవేళ దేవుడు ఈ మాట మనల్నంటే, ఇదిగో నీ యొక్క చెడుతనము నాకు కనబడుతూ ఉన్నదయ్యా, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావే కానీ నా ఆలోచన ప్రకారం నీవు జీవించడం లేదన్నటువంటి మాట దేవుడు నీ గురించి నా గురించి చెప్తే శాపగ్రస్తులము కాదా? ప్రియమైనటువంటి వారలారా గమనించండి, దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మందిరం అనేది అది ప్రత్యేకమైనదండి. మన స్వలాభము కొరకు మేము దీన్ని ఏర్పరుస్తున్నామని చెప్పడము అది సరి అయినది కాదు. రెండవదిగా చూద్దామండి, హోషేయా గ్రంథంలోనికి వెళదాం. హోషేయా గ్రంథంలోని 9వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటున్నారండి, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును, ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. ఇది నాన్న దేవుని చిత్తానుసారముగా కాకుండా మన ఆలోచన ప్రకారం మన దేవుని యొక్క సేవను ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడండి, నీవు నాకు సేవకుడువు కాదు నా శత్రువువి. ఇది నేనంటున్న మాటలు కాదండి, దేవుని వాక్యం మనతో చెప్పుచున్నటువంటి సత్యం ఇది. మరి మూడవదిగా చూస్తే ఇక్కడ ఎలాంటి వారిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదే హోషేయా గ్రంథంలో 9వ అధ్యాయము 15వ వచనం చూస్తే చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. దేవుడు అన్నటువంటి మాటలండి ఇవి, మనం అనుకునేటువంటి మాటలు కాదు ఇవి. మరి దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ పరిచర్య సరి అయినది కాకపోతే, నీవు నిర్మించే ఆలయము అది దేవునికి ఇష్టమైనటువంటి ఆలయము కాకపోతే, నీవేర్పరచినటువంటి మందిరము దేవుని ఏర్పాటులో లేకపోతే, దేవుడి దినాన అంటున్నాడు, ఈ మందిరములో నేను ఉండను, ఈ హస్తకృతమైన ఆలయములో నివసించవలసినటువంటి అవసరత నాకు లేదు. ప్రేమైనటువంటి వారలారా, మరి ఇది నాన్న ముఖ్యమైనటువంటిది. దేవుడు ఆ మాట అనడములో ఉద్దేశం ఏంటో తెలుసా? హస్తకృతమైనటువంటి ఆలయముల కంటే కూడా నీవే దేవునికి ఆలయముగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం అండి. మరి ఆనాడైతే దేవుడు అంటున్నాడు, మరి తన బిడ్డలను ఉద్దేశించి వారి యొక్క అపవిత్రమైన స్థితిని బట్టి, ఆనాడు ప్రజలు పరిశుద్ధముగా లేరు గనుక ప్రజలు వారి యొక్క జీవితమును బట్టి వారి యొక్క ప్రతి పరిస్థితిలో దేవునికి అసహ్యమైనటువంటి జీవితాన్ని జీవించి దేవునికి విరోధులుగా మార్చబడ్డారు గనుక, వారి పాపస్థితిని బట్టి వారి పరిశుద్ధతను కోల్పోయారు గనుక, దేవుడు ముఖాముఖి వారితో మాట్లాడగలిగిన పరిస్థితి లేక మరి కొంతకాలము ప్రవక్తల ద్వారా, కొంతకాలము న్యాయాధిపతుల ద్వారా, మరి అనేక రకముల మార్గముల ద్వారా వారితో మాట్లాడుతూ వారితో దేవుడు వారిని నడిపించేదానికి మార్గాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనమున్నది కృపాకాలం అండి. మనమున్నటువంటి ఈ నూతన బంధన కాలములో, ఈ కృపాకాలములో ప్రత్యేకముగా దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే మనము నేరుగా దేవునితో మాట్లాడగలిగిన ధన్యత. యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం వలన, ఆయన యొక్క రక్తము చిందించడం వలన మనము పవిత్రపరచబడి, మరి ఆది కాలంలో ఉన్నటువంటి పాపపు స్థితి కాదు కానీ ఇప్పుడు ఒక పరిశుద్ధమైనటువంటి పరిస్థితిని దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడండి. ఇచ్చి ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఎక్కడ దేవుడు నివసిస్తాడట? ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు కోరుకునేటువంటి మందిరం ఏంటో తెలుసా? చూద్దామండి. కొరింథీయులకు రాయబడినటువంటి 1వ పత్రికలోకి వెళదాం. కొరింథీయులకు రాయబడిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, అదే రీతిగా 6వ అధ్యాయం 19వ వచనం, ఈ రెండింటిలో మనం గమనిస్తే ఇక్కడ అంటున్నాడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడి దినాన ప్రాధాన్యత ఇచ్చేది, దేవుడు మనల్ని అడిగేది, చేత్తో కట్టే గోడల మధ్యలో నేను ఉండనయా, నీలో నేను ఉంటాను. ఎందుక తెలుసా అండి? మన యొక్క శరీరం ఇది హస్తకృతము కాదు, ఇది మన చేత్తో మనము నిర్మించుకున్నది కాదు, ఈ లోకంలో ఉన్న ఎవడు కూడా నిర్మించినది కాదు, ఇది దేవుని చేతి పని. ఈ యొక్క దేహం అనేటువంటిది దేవుని స్వహస్తములతో తయారు చేయబడినటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడండి ఇక్కడ, మీరు కట్టే గోడల కంటే కూడా నేనేర్పరచుకునేటువంటి ఈ యొక్క దేహం అనేటువంటి ఈ మందిరములో నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు నిర్మించేటువంటి పాలరాతి భవనములు నాకొద్దు,
లేకపోతే మరి ఏసీలు పెట్టబడినటువంటి గదులు నాకు అవసరం లేదు, మరి ఏది నాకు అవసరం లేదు, నాకు కావాల్సినది ఏందంటే నీ యొక్క శరీరము. ఈ ఆలయము నాకు కావాలి కానీ హస్తకృతములైనటువంటి యొక్క ఆలయములలో నేను ఉండను అంటున్నాడండి. మరి రెండవది అంటున్నాడు, ఈ ఆలయంలో ఏం చేయాలనుకుంటున్నాడట ఆయన, నీ యొక్క శరీరములో ఎలా ఉండాలనుకుంటున్నాడు. కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రికలోకి వెళదామండి. ఈ రెండవ పత్రికలో ఇంకొక చక్కని మాటను మనం గమనించగలము. రెండవ పత్రిక 6:16-18 మనం గమనిస్తే అక్కడ అంటున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికయ్యేమి, మనము జీవము గల దేవుని ఆలయముని మై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలై ఉందురు. ఏమన్నాడండి ఇక్కడ దేవుడు? ఏం చేస్తున్నాడట, ఏం కోరుకుంటున్నాడట? నేను వారితో నివసించుచు వారితో సంచరించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి సోదరుడా సోదరి, ఇదినాన నీవు జ్ఞాపకం ఉంచుకునవలసిన ముఖ్యమైనటువంటి విషయము, నీవు ఒకవేళ దేవుని సేవకుడవైతే నీవు దేవుని కొరకు ఎంత పెద్ద మందిరాన్ని నిర్మిస్తున్నావన్నది కాదండి దేవుడు కోరేది. ఎన్ని శరీరములను దేవుని కొరకు నీవు సంపాదించావు, ఎన్ని ఆత్మలను దేవుని కొరకు నీవు నడిపిస్తున్నావనేది దేవుడు కోరుతున్నాడే కానీ ఎలాంటి భవనము నీవు నిర్మించావనేది, నీ భవనములో దేవుడు ఉండడానికి ఇష్టపడడం లేదండి. ఆయనకు కావలసినది దేహము, భవనము కాదు. ఇక్కడ అంటున్నాడు, నీలో నేను ఉండాలనుకుంటున్నాను. కారణం ఏంటి? మరి దేవుడు ఈ హస్తకృత ఆలయములలో ఉండనందానికి ఉన్నటువంటి మరొక కారణం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరొక మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తానండి. ప్రకటన గ్రంథంలోకి ఒకసారి వెళదాం. ప్రకటన గ్రంథంలోని 21:22 చదువుదాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయినటువంటి దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేని గురించి చెప్పబడిన మాట అండి ఇది? పరలోక రాజ్యం గురించి చెప్పబడిన మాట. పరలోకంలో దేవాలయం లేదటండి, యేసుక్రీస్తే దేవుడే అక్కడ దేవాలయము, ఇంకా వేరేదేమీ లేదండి. కట్టబడినటువంటి ఆలయములు దేవుడు ఇష్టపడడం లేదు. ఇది నానా కట్టబడినటువంటి ఆలయములు ఆయనకి నచ్చడం లేదండి. అక్కడ జరుగుతున్నది వ్యాపారము, అక్కడ జరుగుతున్నది దేవుని సంబంధమైనటువంటి కార్యము కాదు కానీ లోక సంబంధమైనటువంటి ఆశలు. ప్రియమైనటువంటి వారలారా, మరి ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ యొక్క శరీరమే నేనుండబోయే ఆలయము. నీవు కట్టే బిల్డింగ్స్ నాకు అవసరం లేదయ్యా, నీవు కట్టబోయేటువంటి కట్టడాల్లో నేను ఉండను, అవి హస్తకృతాలు, వాటిలతో నాకు వద్దు. నా చేతులతో నేను నిర్మించినటువంటి, ఏర్పాటు చేసిన ఈ మందిరము నాకు కావాలా. ఇదేనండి పాత నిబంధనకి. ఇప్పుడు మనము దానిని జత చేసి చూద్దామా. ఆనాడు మందిరము ఎలా ఏర్పరచబడ్డది అనుకున్నామండి? దేవుని ఆలోచన చొప్పున ఎవరు కట్టాలి, ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, దేవుని ప్రణాళికలో జరిగినది. మరి ఈ దినాన దేవుడు అదే మాట అంటున్నాడండి, ఆనాడు నేను ఎన్నుకున్నటువంటి ప్రదేశములో కట్టబడినది అది నాకు పరిశుద్ధ స్థలము, ఈనాడు నా చేతులతో నేను చేసుకున్నది ఇది నాకు పరిశుద్ధ స్థలం. అంతేగాని నీ చేతులతో నీవు నిర్మించేటువంటిది నాకు పరిశుద్ధ స్థలము కాదు, అది హస్తకృతమైనది. అట్టి ఆలయములో నేను ఉండేవాడను కాను. ప్రియమైనటువంటి వారలారా, చివరిగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తానండి. మరి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలోకి వెళితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తే అక్కడ అంటున్నాడండి పేతురు గారు అన్నటువంటి మాటను మనం చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరండి? సంఘస్థులు. ఎవరు? విశ్వాసులు. ఎవరు? దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ. మందిరముగా కట్టబడేది రాళ్ళు, సిమెంట్ రాళ్ళు కాదు, ఇటుకలు కాదండి. మనమే రాళ్ళగా మలచబడ్డాం దేవునికి ఒక మందిరముగా కట్టబడడానికి. కనుక ప్రేమైనటువంటి వారలారా, దేవుని వాక్యములో మనము గమనించినటువంటి సత్యము, ఆయన హస్తకృత ఆలయములలో ఉండేవాడు కాదు అని అంటే మన ఇష్టానుసారముగా, మన ఆలోచన చొప్పున, మన స్వార్థముతో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆలయములు దేవుని యొక్క ఆలయములు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. దేవుని ఏర్పాటు చొప్పున దేవుడు తయారు చేసుకున్నటువంటి మందిరము నీవు నేనే. మనలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, మనలో ఆయన నివసించాలనుకుంటున్నాడు, మనతో సంచరించాలనుకుంటున్నాడు. కనుక ప్రేమైనటువంటి వారలారా, మరి దేవుడు అన్నటువంటి యొక్క మాటలలో ఉన్నటువంటి సత్యములు, మరి మీతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మీ యొక్క హృదయంలో మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఇప్పుడు ఈ సమయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మనం ఏ విధముగా ఉన్నాం,
దేవుని కొరకు ఎలా ఉన్నాం, దేవుని పరిచర్యలో ఎలా ఉన్నాం, దేవుని విశ్వాసులకు ఎలా సాగి వెళ్తూ ఉన్నాం, దేవుని మందిరముగా మనము మార్చబడుతున్నామా లేక దేవుని మందిరములో మేము కట్టేసేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నామా. ఒకవేళ అలాంటి ఆలోచన నీ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇట్టి ఆలయంలో నేను ఉండేవాడను కాను. కనుక మనలను మనమే దేవుని మందిరముగా మనల్ని మనము తీర్చిదిద్దుకుందాం. దేవుడు కోరినటువంటి రీతిలో ఇదిగో నీ యొక్క హృదయములో నీ యొక్క దేహములో నేను నివసించాలని ఆశపడుతున్నానన్నటువంటి దేవుని ఆలోచనను మనము నెరవేరుద్దాం. అట్టి స్థితిలో మనము సాగి వెళ్ళగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ కృప కలిగిన తండ్రి, ఇదిగో ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ఇదిగో మా స్వార్థము కొరకు, మా ఆలోచన కొరకు, ఇదిగో నాయన మేము నీ యొక్క పరిచర్యలోనికి రాకుండా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి బిడ్డలమని చెప్పుకొనకుండా, ఇదిగో నాయన నీవు మమ్మల్ని ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నావో, ఎట్టి మందిరముగా మేము నిర్మించబడాలని నీవు ఆశిస్తున్నావో, అట్టి మందిరముగా మేము నీ కొరకు నిర్మింపబడినటువంటి వారముగా సాగి వెళ్ళగలిగిన ధన్యతను మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మను బండిన త్రియేక దేవుని యొక్క దీవెన సహవాసము సహాయము మీకు సదా తోడయ్యుండి, నిజమైనటువంటి దేవుని మందిరములుగా నివసించగలిగినటువంటి భాగ్యమును ధన్యతను అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు విన్న ఈ వాక్య సందేశాల ద్వారా అనేక మేలును పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ కార్యక్రమంపై మీ సందేహాలు, సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మా చిరునామా: రెవరెండ్ డాక్టర్ జాన్ సైగిల్ మనోజ్ కుమార్ ముకురి, పాస్టర్ సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్ గూడూర్ అండ్ పాస్టర్ ఇన్ఛార్జ్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ కొమ్మల్పూడి 27-2-1180 బాలాజీనగర్ నెల్లూరు. సెల్ నంబర్ 9440420133 మరి ఒక నంబర్ 8019220228. ఈమెయిల్ satyasuvarthasandeshalu@gmail.com. రెవరెండ్ డాక్టర్ మనోజ్ కుమార్ @gmail.com. ప్రభు నందు మీకందరికీ వందనములు. మీ తనిష్క బోయినా.